అలాగే ఖచ్చితంగా ఆయన నూటికి నూరు పర్సెంటు ఆయన ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ గురుడు మిథునంలోకి రావాలా అత అలాగే కర్కాటక రాశి సింహరాశులు ఇంకా బలం పుంజుకుంటూ వస్తాడనమాట సో డెఫినెట్లీ హీ విల్ బీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వన్ డే ఆర్ ద ఆధార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డెప్యూటీ సీఎంగా ఉన్నారు ఎప్పుడైనా సీఎం అవకాశం ఉందా ఎలా ఉండబోతుంది ఆయనకి అది చాలా కష్టం అది ఎందుకనంటే ఈ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హయాం నడవాలా ఆ తర్వాత లోకేష్ గారు ఉంటారు తెలుగుదేశం క్యాడరే పార్టీ ఉంటుంది తెలుగుదేశం అనేటటువంటిది ఒక కుటుంబ పార్టీ కాదు ఎందుకంటే అన్న డీఎంకేని చూసాం మనం డిఎంకేని చూసాం సో వంశపారంపర్య పాలనకు ఎవరు ఎవరు సో ఆల్ ద సీనియర్ పా నేతలు ఉంటారు సీనియర్ లీడర్స్ ఉంటారు సో వాళ్ళు కూడా పోటీ పడతారు అందరం అన్డౌటెడ్లీ అలాగే అప్పుడుకు ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి కొత్త కొత్త పార్టీలు వస్తాయి అండ్ నెక్స్ట్ ఏదో ఒక రోజున తథ్యం అనమాట జూనియర్ ఎన్టీఆర్ సపరేట్ తెలుగుదేశం పార్టీతో వస్తాడు ఆయన కూడా జగన్ గారు పుంజుకుంటారు లోకేష్ పుంజుకుంటాడు తెలుగుదేశం తరఫున పవన్ కళ్యాణ్ పుంజుకుంటాడు సో ఒక పక్క కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ మామూలుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉన్నప్పుడు రాకపోవచ్చేమో కానీ వెన్ షర్మిళ లీడ్ చేస్తున్నప్పుడు పార్టీ క్వశ్చన్స్ మారతాయి ఎందుకంటే ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కూతురు కొంచెం ఆంధ్ర కోసం పాటుపడ్డారు కాబట్టి ఇలా ప్రజల యొక్క పల్స్ మనం చెప్పలేం కాబట్టి ఏదో ఒక గెస్సింగ్ లాగా మనం పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని మనం చెప్పలేం అన్నమాట ఎందుకంటే టఫ్ పోటీ ఆయనకు అవకాశాలు రావాలా ఆయనప్పటికీ సీనియర్ అవుతూ ఉంటారు ఇప్పుడు పది సంవత్సరాలకు ఇచ్చారు ఇప్పుడు డెప్టీ సీఎం అనేది పక్కన పడేసాయండి డెపిటీ సీఎం హ్యాస్ నో రోల్ నో ఇంపార్టెన్స్ బట్టి విక్రమార్క గారు మనకి ఇక్కడ చేస్తున్నారు ఆయన ఆయనకు చెప్పలేని హైప్ ఎందుకు చెప్తున్నారంటే ఈయన సినిమా యాక్టర్ కాబట్టి అంతే అభిమానులు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఇక్కడ మరి ఇక్కడే ఏ రోలు ఉండదు మామూలు మినిస్టర్స్ అసలు చీఫ్ మినిస్టర్కే రోలు ఉండదు అంత సీన్ ఉండదు మినిస్టర్స్కి హెడ్ టీమ్ లీడర్ అంతే కాకపోతే డెవలప్మెంట్ కోసం చూస్తే ఎవరైనా వేస్తారు అంతేకాని ఆయన ఏదో అడిగేస్తారు ఆయన ఏదో తెచ్చేస్తారు నా అడ్డంగా ప్రశ్నిస్తారు ధైర్యంగా ప్రశ్నిస్తే అవో పనులు డబ్బులు కావాలా మోడీ గారు రిలీజ్ చేస్తే పనులు అవుతాయి డెవలప్మెంట్ చేస్తే ఓట్లేస్తారు ప్రజలు ఇదంతా కూడా ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్డ్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవన్నీ సో నారా లోకేష్ గారు సీఎం అవకాశాలు ఆయన మనం ఇంటర్వ్యూస్లో అసలు అవుతాడని మనం అంటుంటే అవడో 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 అన్నారు లోకేష్కి అంత సీన్ లేదు గెలవడు అన్నారు ఇంకేం చెప్తాం మనం లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ మంగళగిరిలో వస్తాడు ముర్రో అని చెప్తున్నాం డిఫరెంట్ ఇంటర్వ్యూస్లో అందరూ చెప్పారు కూడా అయితే రాడు 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 లోకేష్కి అంత సీన్ లేదు పప్పు 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 అన్నారు ఇప్పుడు ఆయన నిప్పై చక్కగా కూర్చొని మినిస్టర్ సీట్లో కూర్చున్నాడు అదేమి ఇంపాసిబిలిటీ అనేది ఎవరికీ ఉండదు ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన జగన్ ఇది అవ్వదు లేకపోతే గెలిచినంత మాత్రాన వీళ్ళని ఉండదు ప్రతి మనిషి కూడా స్ట్రాటజీ మార్చుకుంటూ గెలుస్తూ బాగా చదివితే మార్కులు ఎక్కువ వస్తాయి బాగా చదవకపోతే బాగా చదివే మెరిట్ స్టూడెంట్ కూడా వెనక్కి ర్యాంక్ వెళ్ళిపోతాడు ఇదంతే అలాంటిది అనమాట సో లోకేష్ గారు కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటే అవకాశం హౌ ట్యాక్ట్ఫుల్లీ వీ ప్లే హౌ స్ట్రాటజికల్లీ బీ ప్లే అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట అంతేగాని ప్రజలను అందరినీ కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్ ఇప్పుడు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రజలని కన్విన్స్ చేయగలిగారంటే అది జగన్ యొక్క స్ట్రాటజీలో రాంగ్ ఉంది అన్నది అర్థమైపోతుంది ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు ప్రజలకు డబ్బులు ఇస్తే గెలుస్తామని అది అది కుదరలేదు జనంకి ఇష్టం లేదు అది తెలుస్తుంది వీళ్ళు స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు చేసినప్పుడు అట్లా రైట్ సో ప్రభాస్ గారికి గత కొన్ని సినిమాల నుంచి ఫ్లాప్స్ రావడం జరుగుతుంది బట్ కల్కితో మంచి హిట్ కొట్టారు సో ఈ గుడ్ డేస్ అని ఇంక ఎన్ని రోజులు ఉండబోతుంది ఫుల్ ఉంటుంది ఆయనకి కృష్ణరాజు గారికి లేదా కృష్ణరాజు గారు వచ్చిన పాత్ర నుంచి వచ్చాడు నేను కూడా శివ సినిమా చిన్న పాత్ర ఫస్ట్ షూటింగ్ నేను వెళ్ళాను ప్రభాస్ గారిది అప్పుడే అస్కర్ టూ హడావుడితో వచ్చాడు ఆయన చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడే సినీ ఫీల్డ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి ఒకసారి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన ఓడిపోయినంత మాత్రాన యాక్టర్కి ఏమవుతుంది హీరోకి కథ బలం ఉండాలి కదా హీరో యాక్ట్ చేస్తాడు అంతే ఆయన రోలు కథ రాసేవాళ్ళలో దమ్ ఉండాలా అది లేకుండా చెత్త కథ తీసుకొచ్చి పెట్టి హీరో ఫ్లాప్ వచ్చింది ప్రభాస్ గారిది అయిపోయింది అంటే ఎట్లా కాబట్టి ఆయనకు జాతకం బ్రహ్మాండంగా ఉంది మా మిత్రుడు బాలేదు ముర్రో అన్నవాళ్ళు అన్నంత మాత్రాన్ని అవ్వదు కదా అలా ఆయనది ఈ యొక్క కల్కి స్టోరీలో చక్కగా ఫిక్షన్ స్టోరీ అది ఒరిజినల్ మహాభారతకి డిఫరెంట్గా ఆ కాన్సెప్ట్ని తీశారు ఇప్పుడు సెకండ్ వాళ్ళు చెప్పడం కాదు మనం చెప్తున్నాం స్టోరీలు ఆయన సెకండ్ పార్ట్కి కల్కీకి అందులో ఏం చేశారు అశ్వత్థాపం తీసుకొచ్చారు తప్పు చేశాడు పిండాన్ని చంపాడు కాబట్టి నువ్వు ఒక శాపం పెట్టాడు కృష్ణుడు మరి పశ్చాత్తాపంతో నాకు పరిష్కార మార్గం అని ఈయనడిగాడు అశ్వత్థామ అడిగితే నువ్వు ఏ ఒక పిండాన్ని నువ్వు చంపబోయావు కాబట్టి ఇంకో పిండాన్ని రక్షించు నేనే ఆ పిండం కింద పుడతానని చెప్పాడు దాని మీద అల్లారు అశ్వత్థామ ఈజ్ ఆయనేమో అంత మంచోడు కాదు కర్ణుడిని పెద్ద సూపర్ హీరో కింద చూపించారు కంటూ కర్ణుడు ఏదో పెద్ద మంచోడులాగా హీరోలాగా చూపించారు దాన్ని అర్జునుడు ఎందుకు అర్జునుడు నరనారాయణ మహర్షులు వాళ్ళు శ్రీకృష్ణుడి అంశ అర్జునుడు వీళ్ళు సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా కర్ణుడిని అధికంగా చూపించిన వాళ్ళు దుర్యోధనుడిని అధికంగా చూపించిన వాళ్ళు అంటే హీరోలుగా పాత్ర ఎక్కువ ఇవ్వచ్చు చూపించిన వాళ్ళు చాలా పాలైపోయారు మేము ఏంటంటే విలన్లు ఎప్పుడూ చూపించకూడదు మహాభారతాన్ని ఎప్పుడు మార్చకూడదు ఒరిజినల్ వ్యాసుడు రాసినటువంటి సాక్షాత్ దేవుడి నుంచి వచ్చింది కరుణుడు పాత్ర వేసినటువంటి వాడు మా అర్జునుడిని పుల్లలాగా చిన్న పుల్లలాగా పెట్టి ఆయన్ని ఫూలిష్లలాగా చూపిస్తారు నాశనం అయిపోయాడు ఆయన అలాగే దుర్యోధనుని చూపించారు భీముడిని ఏమో అమాయకుడిలాగా చూపించి భూమిడేదో పెద్ద చిన్న పాత్ర ఇచ్చి ఏమనుకుంటున్నారు అసలు పాండవులు అంటే పాండవులు ధర్మానికి నిలబడ్డారు భీష్ముడు కృపాచార్యుడు ద్రోణుడు అశ్వత్థామ కర్ణుడు వీళ్ళంతా సైతాన్ వేపు నిలబడ్డారు ఆ సైతాన్ ఎవడేవాడు కలి దుర్యోధనుడు ఇప్పుడు సెకండ్ పార్క్లో ఏంటంటే చూపించబోయేటటువంటిది దుర్యోధనుడు వర్సెస్ కలి చూ కలికి మహా భగవంతుని చూపిస్తారు ఏంటంటే ఇక్కడ శకుని ఆయన సైతాన్ కాబట్టి ఆయనే దుర్యోధనుడిగా పుట్టాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మా కలియుగంలో ఆయన మళ్ళీ పుడతాడు ద్వాపరయుగంలో దుర్యోధనుడిగా పుట్టాడు సో ఆయనకి దేవుడికి మధ్య అంటే కలికి మహారాజు మధ్య జరుగుతుంది కలికి మహారాజ్ అంటే ఏమనుకుంటున్నాం కలికి భగవంతుడు గుర్రం మీద వస్తాడు అని అంటున్నారు గుర్రం మీద రావడం కాదు అశ్విని నక్షత్రంలో పుడతాడు శ్రీకృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రంలో పుట్టాడు ఆ విధంగా ఈ యొక్క మైథాలజికల్ మైథాలజీలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని అండ్ ఫ్యూచరి ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్ని రెండింటిని బ్లెండ్ చేస్తే అద్భుతంగా ఫిక్షన్ వరకు అంతే సినిమా అంటే ఎంజాయ్ చేయడం వరకే అది చూసి అబ్బా కర్ణుడు చాలా గొప్పోడు అండ్ ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు కర్ణుడిని పోగొడుతూ వీడియోలే అసలు కర్ణుడిని నా ఆడు పూర్వజన్మలో ఒక రాక్షసుడు వాడు అవినీతి పరుడు అవినీతి పరుడిలో దానగుణం ఉండదా దానగుణం ఉంటుంది ఏదో గుణం ఉంటుంది కదా దానం చేసే గుణం ఏదో మంచి గుణం సో కృష్ణుడు ఏదో ఏదో ఎక్కువ పాత్ర ఇచ్చినట్టు అర్జునుడిని ఏదో ఇద్దరికి సమాన పాత్ర కృష్ణుడు అనిపించాడు దేవుడంటేనే డిఫరెషన్ తెలియదు వీళ్ళకి దేవుడంటే ఏమనుకుంటారంటే ఏదో బనకలాగా రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు పెట్టుకొని వచ్చాడు అనుకుంటారు కాదు దేవుడిని ఇంతవరకు ఋషులే చూడలేదు ఎవరికి కనబడడు ఊహకు అందడు సో అటువంటి దేవుడు కలికి కలి కలిపురుషుడు ఏదో పెద్ద వాడేదో పెద్ద వీళ్ళలాగా సైతాన్ వచ్చి బైబిల్లో కూడా సైతాన్ వచ్చి లోసఫర్లో వచ్చి జీసస్ దే కాంట్ గో అండ్ టచ్ ద జీసస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ కృష్ణ అంటే భగవంతుడి దగ్గరికి దగ్గరకు కూడా వెళ్ళలేడు సైతాన్ ఈక్వల్ పవర్స్ ఏమి లేవు ఈక్వల్ పవర్స్ ఉంటాయని పురాణాల్లో రాసేయడాలు ఇవంతా నాన్ సెన్స్ ఇంటర్ప్రిటేషన్ అనమాట అందుకే గోగినంద్ బాబు గారు లాంటి మా హేతువాదులు వీళ్ళంతా చక్కగా చెప్తారు వాళ్ళు